నేను క్లుప్తంగా ఒక 4-5 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 10:17 ఒక్క మాట చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటాడంటే, ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి నిత్య జీవం పొందాలంటే నేనేమి. చూసారా ఎంత గొప్ప ఆసక్తి ఉందో. ఈ రోజుల్లో చాలామంది ఆశలు ఏమిటి, యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, ప్రభువా నేను నిత్య జీవం పొందాలంటే నేను ఏమి చెయ్యాలన్నాడు కుర్రోడు, ఒక యవనస్తుడు. ఈరోజు ఆ అమ్మాయిని పడేయాలంటే నేనేమి చెయ్యాలి అనే యవనస్తులు ఉన్నారు. ఇక్కడ నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చెయ్యాలి ఎప్పుడైనా ఆలోచించావా? ఇల్లు కట్టడానికి నేనేం చేయాలి, పొలం కొనడానికి నేనేం చేయాలి, ఈ సమాజంలో బాగా బ్రతకడానికి నేనేం చేయాలి అని ఆలోచించడం తప్పులేదు, నేను కాదనను. నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించాను అంటే చేతులు ఎత్తారా? నిత్య జీవం అంటే పరలోకాన్ని సంపాదించుకోవడానికి నేనేమి చేయాలి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తే చేతులు ఎత్తారా? 1-2 పరలోకం. మరి నిత్య జీవానికి వెళ్ళడానికి ఆలోచించాలి కానీ నిత్య నరకానికి వెళ్ళడానికి అస్సలు ఆలోచించాల్సిన అవసరం ఉందా? మీకు అర్థమవుతుంది కదా, కొండెక్కడం తేలిక, కొండ మీద కింద పడి చావడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, అవునా కాదా? సముద్రంలో ఈదడానికి కష్టపడాలి కానీ మునిగి చావడానికి లెక్క దానికి పెద్ద కష్టమేముంది? మునిగే తెస్తే లోపలికి వెళ్తావు, దెబ్బకే చస్తావు, అవును కదా? ఏదైనా ఒకటి సాధించడానికి కష్టపడాలి, ఒకటి సాధించడానికి కష్టపడాలి. మంచి కలిగి నలుగురితో మంచి అనిపించుకోవడానికి కష్టపడాలి కానీ ఊపించుకోవడానికి పెద్ద కష్టమేముంటుంది? మనిషి జీవితంలో కాస్తంత మంచి అనేటువంటిది ఉంటే ఆ మంచి ఇతరులకు ఉపయోగపడుతుంది, మన స్థితిగతులు మారుస్తుంది. మంచి కొరకు కష్టపడాలి కానీ చెడు కొరకు పెద్ద కష్టపడాల్సిన దాని అంతటికదే పోగు చేసేసుకుంటాం. అర్థమవుతుందా? హల్లెలూయా. రెండు చేతులే చెప్పండి. నేను పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం ఒక పాట రాశాను, మీకు గుర్తుందో లేదో. ఏమిటంటే, కలిమిలేమియందు నీ కృపను కాచుకొనగా నీ కృపయే సోపానమై బహుఖ్యాతిని కలిగించెను. కలిమియందు నీ కృపను కాచుకొనగా. మనకి తక్కువ ఉన్నా కృపను బాగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఏం చేశాడు మా జీవితాలకు, మా దరిద్రం బాగాలేదు అనేవాళ్ళు ఉన్నారు. కాస్తంతగానే వస్తే రెచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. కాస్తంత కొంచెం కానీ హెచ్చించబడితే, కొంచెం కానీ నలుగురు కానీ నువ్వు మంచి అంటే, కొంచెం పర్వాలేదు అబ్బాయి అంటే ఆగడ కదా. హల్లెలూయా. మీకు ఇంకా చెప్తాను ఒక మాట, గాలిపటం ఎగిరే కొలది పైకెళ్ళిద్ది కదా, స్తోత్రం చెప్పాలి. గాలిపటం ఎవరి చేతిలో ఉంటుంది? ఆడించేవాడి చేతిలో ఉంటుంది. అది అటు ఇటు రెచ్చిపోకుండా అలా అంటే వెళ్ళిపోయింది పైకి, ఊగితే
కింద కన్న దించుతాడు. ఇంకా రెచ్చిపోతే ఏదో ఒక చెట్టుకు పట్టుకొని చిరిగిపోయింది. జీవితం కూడా అంతే, రెచ్చిపోకూడదు. నేను అమ్మాయి మీకు కూడా చెబుతున్నాను, మా కుటుంబానికి కూడా చెబుతున్నాను, మా పిల్లలకు కూడా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. వాక్యం అనేటువంటిది సంఘానికి మాత్రమే కాదు మనకు కూడా. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం. ప్రభు చెప్పిన మాట అది. ఓకే, నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలని అడిగాడు. మీకు కూడా కోరుకుంటే నిత్య జీవం పొందడానికి మనుషులకు అవసరమైనటువంటివి, అంటే పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తికి ఉండవలసిన మంచి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, 103వ కీర్తన మొదటి వాక్యములు ఏముందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. అంటే దాని అర్థం 116వ కీర్తన 116వ కీర్తన 12 వాక్యములు ఏముందంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమీ చెల్లించగలను అంటాడు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొద్దు గుర్తులుగా చక్కగా మీ పుస్తకముల ఊరికి నేను రాసుకోవచ్చు, పరలోకం వెళ్ళేటువంటి వాడు ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే, కృతజ్ఞత కలిగిన హృదయం కావాలి. నిత్య జీవాన్ని పొందడానికి నేనేమి చెయ్యాలి? అసలు కృతజ్ఞత ఉందా? అసలు కృతజ్ఞత ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి? కన్నవారి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి ఫస్ట్. అవును కదా, కన్నారా అమ్మా నాన్న కన్నారా? ఏమండి, మనం కన్న తర్వాత వాళ్ళు కన్న ప్రేమతో మనం, అసలు ఒకసారి మీరు ఆలోచించండి, తల్లిదండ్రులు లేని పిల్లలను మీరు ఒకసారి చూడండి, వారి జీవితాలు ఎంత కష్టమో. వారికి చలిలో గజగజగజ వణుకుతుంటే ఈ వాడంతటి కూడా దుప్పటి కప్పుకోవడమే తప్ప, నువ్వు చిన్నప్పుడు దుప్పటి కప్పుకోకపోయినా నీ తల్లి నీకు చలి తలిగితే తట్టుకోలేకపోయింది. నువ్వు 1 వేసినా 2 వేసినా, ఏ రాత్రినైనా ఏ అపరాత్రినైనా అర్ధరాత్రినైనా నిన్ను భరించింది, గుండెల మీద పెట్టుకుని ఆడించాడు ఆ తండ్రి. నీ కొరకే రాత్రి మొగులు ఆలోచించాడు, నిన్ను చదివించాలని, నువ్వు ఒక ప్రయోజకుడు అవ్వాలని, ప్రయోజకురువు కావాలని వాళ్ళు సుఖపడలేదు. వారు తినకుండా నీకు పెట్టుకున్నారు. వారు ఏనాడు ఏ సుఖాన్ని నోసుకోకుండా పెంచుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. కానీ పెద్ద అయిన తర్వాత అదే పిల్లలు వారు ఎవరో చుట్టాల్లాగా చూస్తున్నారు. చుట్టాలన్న అయ్యో పలకరించుకుంటారు. నానా అని పిలవనటువంటి దుర్మార్గపు కొడుకులు ఉన్నారు, నానా అమ్మా నానా అని పిలవని కూతురులు ఉన్నారండి. ఎంత దుర్మార్గం ఈ సమాజం. వీళ్ళండి, వీళ్ళు చర్చికి వచ్చినా వేస్టేనండి బాబు. అలాంటి వారు మారకపోతే, తల్లిదండ్రుల యొక్క ప్రేమను గ్రహించకపోతే వేస్ట్ కదా. కృతజ్ఞత ఉంటే ఇంట్లో నుంచే స్టార్ట్ అయింది. అంతవరకే కాదు, నీకు ఎవరైనా ఉపకారం చేశారు, నీ గురువు అర్థమవుతుందా, నీకు చదువు చెప్పిన గురువునైనా గుర్తుంచుకోవాలి, నీకు మేలు చేసిన వారు, నీకు సువార్త చెప్పిన దైవజనులు, అర్థమవు, నిన్ను వాక్యము చేత పోషిస్తున్న దైవజనులకి కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఒక తండ్రి తల్లి శారీరకంగా పోషిస్తే, ఒక ఆత్మీయ తండ్రి కష్టపడి ప్రసవేదనతో ఆత్మ సంబంధంగా మిమ్మల్ని పోషిస్తాడు, మీ కొరకు కన్నీరు కారుస్తాడు. అర్థమవుతుందని కృతజ్ఞత ఉందా? మీరు ఒక మాటతో చెప్పాలంటే, మీరు మాకు రుణపడి ఉన్నారు, మేము మీకు రుణపడిలేం. అది పౌలు గారు కూడా అన్నమాట. మీరు మాకు రుణపడి ఉంటారు, ఎప్పటికీ రుణపడి ఉంటారు. తెలుసా మీకు ఆ విషయం? స్తోత్రం చెప్పాలి. మీరు ఎప్పటికీ మాకు రుణపడే ఉంటారు. అది నువ్వు వాక్యం చదివితే నీకు అర్థమైంది, మాకు ఎంత రుణపడి ఉన్నారో. అవునా కాదా? ఎందుకో తెలుసా? మిమ్మల్ని వాక్యానుసారముగా బుద్ధి చెప్పి గద్దించి మంచి మార్గంలో నడిపిస్తూ, నీ కుటుంబానికి ఆపదొచ్చినా ప్రార్థన చేస్తూ నీ క్షేమాన్ని కోరుకొని, అర్థమవుతుందా, సొంత పిల్లల్లాగా చూసేటువంటి ఒక దైవ సేవకులకి కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే ఎంత బాగుండునో. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 2 చేతులు చెప్పగలవా? అమ్మాయి
ఒక మాట చెప్పు, నేను నిజంగా ఆత్మీయ తండ్రికి ఉన్న లక్షణాలు నీకు బాగా తెలుసు కదూ, నువ్వే అర్థమైందా? చెడ్డకి మంచికి, మంచికి చెడుకి తేడా తెలిసిందా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని వ్యక్తిగతంగా మీరు కలవండి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పకూడదు, స్తోత్రం చెప్పాలి. అమ్మాయిని వ్యక్తిగతంగా ఒకసారి కలవండి, అప్పుడు మీ ఆత్మీయ తండ్రి ఎలా ఉండాలో అప్పుడు అర్థమైంది. ఓకే, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉండాలి కదా, నాకు ఇన్ని ఉపకారములు చేసిన నా దేవునికి నేనేమీ చెల్లించాలి. చూడండి, దావీదు హెచ్చించబడడానికి కారణం అదే. యోనాతానును బట్టి నేను ఉపకారము చేయడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలిన్నాడా అంటే, మెఫీబోషెత్ అనే ఒక కుంటివాడు మిగిలిన్నాడు అన్నాడు. ఆ కుంటివాడిని పిలిపించి, నా కుమారుడా భయపడవద్దు, నా కొడుకుల్లో నువ్వు ఒకడివి. అర్థమవుతుందా? నీ తండ్రి ఆస్తి అంటే నీ తాతగారి ఆస్తి అంతా తిరిగి మరల నీకు ఇప్పిస్తానని ఇప్పించి ఒక కుంటివాడిని తన బల్ల దగ్గర, భోజన బల్ల దగ్గర కూర్చోబెట్టుకున్నాడండి. ఎందుకు అంటే తన ఒక మాట డైరెక్ట్గా అన్నాడు, యోనాతాను నాకు చేసిన ఉపకారమును నేను మర్చిపోను అన్నాడు. నీ ఆపదలో ఆదుకున్నోడిని వెంటనే మర్చిపోతావు కదా నువ్వు, నీ కష్టాల్లో సహాయం చేసిన వాడిని వెంటనే మర్చిపోతావు కదూ. అసలు నీ బుద్ధే మర్చిపోయే బుద్ధి అయితే నువ్వెప్పటికీ పైకి రావు. హల్లెలూయా చెప్పగలరా? ఒక కుటుంబంలో ఈ మధ్య వివాహం జరిగింది. నేను చాలా బిజీగా ఉన్నాను. పేద కుటుంబం. ఎంత పేద కుటుంబం అంటే, వారు నాకు ఈ ఒకవేళ వెళ్తే ఆ పెళ్ళి పాస్టర్, పెళ్లి చేసిన పాస్టర్ గారికి కూడా పీచివ్వలేని కుటుంబం. నేను వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను అంత బిజీగా ఉన్నాను. సేవకులు ఉన్నారు ఇద్దరు ముగ్గురు, కానీ నేను వెళ్ళాను. నేను ఎందుకు వచ్చానో వారికి అర్థం కాలేదు. ఇదేంటి ఇంత చిన్న పెళ్ళికి ఈ రోడ్డు మీద ఒక చిన్న టెంట్ వేసి, ఒక చిన్న పెళ్ళి, ఒక పేదవారి పెళ్ళి, అంతా కలిసి 20 మంది కూడా లేరు అక్కడ పెళ్ళిలో. ఏమండి ఈ పెళ్ళికి పాస్టర్ గారు, మ్యాచ్యూస్ పాస్టర్ గారు వచ్చాడంటి అనుకొని వాళ్ళ బంధువులు కుసగుసలాడుతున్నారు. అన్ని చెల్లు పైపెచ్చు వాళ్ళు. నేను నాకు మైక్ వచ్చిన తర్వాత ఒక్కటే మాట చెప్పాను, నేను ఎందుకు వచ్చానో చెప్పాను. స్తోత్రం చెప్పగలరా? నేను ఖాళీగా ఉండి కాదు వచ్చింది, ఈ ఇంటి మీద నాకు కృతజ్ఞత కలిగి ఉన్నాను. నేను నాకు బాగా గుర్తు ఆ రోజుల్లో ప్రతి శుక్రవారం, అది 98 99 ఆ 2 సంవత్సరాలు మా పాస్టర్ గారితో కలిసి వారి డాబా మీద ప్రార్థన పెట్టేవారు. అలా డాబా మీద ప్రార్థన పెడితే అప్పట్లో ఒక 20 మంది 30 మంది వచ్చేవారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు నా మా పాస్టర్ గారికి కొన్ని అనేక పర్యాయములు మాకు ఆ ఇంట్లో మేము భోజనం చేసిన గుర్తు నాకుంది. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ అబ్బాయి తండ్రి మొట్టమొదటి చర్చి ఇక్కడ కట్టేటప్పుడు ఇక్కడ పని చేశాడు. బేల్దారి పని ఫ్రీగా, డబ్బులు తీసుకొని కాదు. ఆయన ఆంద్రి అనే చనిపోయిన అబ్బాయి, చనిపోయాడు ఈ పెళ్లి కొడుకు తండ్రి యోబని. అతను వీళ్ళిద్దరు ఇక్కడ, నేను ఆ స్టార్టింగ్లో మేము బొచ్చులు అందిస్తున్నప్పుడు గమేళాలు వాళ్ళిద్దరు ఈ చర్చి కట్టారు. ఇక్కడే ఉండేది చర్చి. నేను ఇదంతా గుర్తు చేసుకొని నాకు ఎంత బిజీగా ఉన్నా ఈ కుటుంబాన్ని నేను మర్చిపోలేను అని వెళ్ళాను అక్కడికి. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నేను అనేక సార్లు అన్నం తిన్నాను. నాకు విచిత్రమైన సంగతి ఏమిటంటే, మనం ఎన్నిసార్లు అన్నం తిన్నా ఆ అన్నం పెట్టినోడిని గుర్తుపెట్టుకోరు. అసలు అది విచిత్రమైన సంగతి. ఆ అన్నానికి కూడా వంకబెట్టి కృతజ్ఞత లేనిటువంటి వారు ఉన్నారు. అందుకనే దావీదు పైకి రావడానికి, సౌలు పతనం అవడానికి కారణం అదే. సౌలు హృదయంలో కృతజ్ఞత ఉండదు. గుర్తుపెట్టుకోడు మేలు, పెట్టినాడు పెండ్లి, పెట్టననాడు చావు కోరేటువంటి వాడు. మీకందరికి నేను మనవి చేస్తున్నాను, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలన్నా, ఇక్కడ నీ సహోదరుల కంటే నువ్వు హెచ్చించబడాలన్నా నువ్వేం కలిగి ఉండాలి? హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత స్తుతులు చెప్పడం వేరు,
కృతజ్ఞత కలిగి బ్రతకడం వేరు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నీకు మొదటి స్థితి గుర్తు చేసుకొని నీకెవరు మేలు చేశారో, ఎవరు నిన్ను చేరదీశారో, ఎవరు నిన్ను ధైర్యపరిచారో, ఎవరు ప్రభువు దగ్గరికి నడిపించారో, ఎవరు నిన్ను వాక్యంతో పోషిస్తున్నారో, ఎవరు నీ కష్టకాలంలో నీకు రూపాయి పావలా సహాయం చేశారో, వారిని మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. హల్లెలూయా. అది నిత్య జీవానికి వెళ్ళేవారి స్వభావం, మర్చిపోని స్వభావం. ఫస్ట్. రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, ఆయన యోబును గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. మొదటి అధ్యాయం మొదటి వాక్యములో యోబు యథార్థత కలిగిన వాడు అని చప్పట్లు కొట్టగలరు ఒకసారి? 84వ కీర్తన 11వ వాక్యములో యథార్థవంతులకు ఏమేలు చేయక ఆయన మానడు. యథార్థమైన హృదయం కలిగి ఉండండి. యథార్థత అంటే ఏమిటి? నువ్వు ఇనని మాట నువ్వు చూడని దానిని చూసినట్లు చెప్పొద్దు. నువ్వు చూడని దానిని చూసినట్లు చెప్పొద్దు. నువ్వు వినని దాన్ని విన్నట్లు చెప్పొద్దు. దయచేసి మీ చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నాను. నువ్వు ఊహించుకోమాక. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు హల్లెలూయా, రెండు చేతులే చెప్పండి. నేను మనం చూసినవన్నీ నిజాలు కాదు, తెలుసా మీకు? కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తాయి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలరా? మనం చూసినవి నిజాలు కాదు. అలా అని నేను తప్పు పట్టట్లేదు. నువ్వు ఊహించుకొని కూడా కొన్నిసార్లు యథార్థత తప్పి మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. అవునా కాదా? హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జాంపుల్, మ్యాచెస్ బ్రదరు వైట్ అండ్ వైట్ వేసుకుంటారని మీరు చెప్తారు కదా. నేను రాత్రి నాకు ఇవన్నీ ఈ గంజి పెట్టిన చొక్కాల్లో అనీజీగా ఉంటుందని ఒక కలర్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని రాత్రి మేము మస్కట్ నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు నన్ను ఎవరైనా రైల్వే స్టేషన్లో చూశారనుకో, ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు, మారిపోయాడుగా, చూసారా? ఈయన మారిపోయాడండి. అనుకోవడం ఆక్షేపణ ఏమీ లేదు. చూసారా? మనుషులు చాలాసార్లు మీ బుద్ధిహీనమైన ఆలోచనలు, ఇప్పుడు నీ దృష్టిని బట్టి నేను మంచిగా కనిపించవచ్చు, నీ దృష్టిని బట్టి నేనే చెడ్డగా కనిపించవచ్చు కదా. నీ చూపు మారిపోయింది, నీ ఆలోచన మారిపోయింది. దానిని పబ్లిక్లో నీ సహోదరుల కొరకు నిందలు మోపడం, నీ సహోదరుల మీద చందాలపుగా మాట్లాడుకోవడం, ఆలోచించుకోవడం, అది యథార్థవంతుల లక్షణం కాదు. ఒకవేళ నువ్వు అలా తెలిస్తే, నువ్వు అలా నీ తప్పు చేశారని తెలిస్తే యథార్థంగా ఒప్పుకోవాలి, స్తోత్రం చెప్పాలి. నేను 550 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఒక పాస్టర్ గారిని క్షమాపణ అడిగొచ్చా, నేను ఆయన అపార్థం చేసుకున్నానని. మీకు అర్థమవుతుందా? 550 కిలోమీటర్లు పనిగట్టుకొని వెళ్ళి ఆయన రెండు చేతులు పట్టుకొని క్షమాపణ అడిగాను. ఒక్క విషయంలో నా మనసులో అతని మీద అపార్థం చేసుకున్నానని. నేను ఎందుకు అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళానో తెలుసా? హల్లెలూయా. నా యథార్థతను కోల్పోకూడదు. మీకు అర్థమవుతుందా? అవునంటే అవును. అమ్మతోడు, బైబిల్ తోడు, చర్చి తోడు, ఈ నసలు నమ్మకూడదు. పెద్ద దొంగిడు. ప్రమాణాలు చేసేవాడిని నేను నమ్మను. ఏయ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది సత్యం. నమ్మకపోతే పో, ఒక్కడ కూడా రాలదు. అర్థమవుతుందా? నేను అవునంటే అవును, కాదంటే కాదు. ఇది ప్రభువు చెప్పిన మాట, స్తోత్రం చెప్పాలి. బొంకాల్సిన అవసరం ఏంటి? ఎవరినో నమ్మించాల్సిన అవసరం ఏంటి? నేను యథార్థవంతుడునో కాదో కాలము సమాధానం చెప్తుంది. మీకు అర్థమవుతుందా? కాలము సమాధానం చెప్పింది. కాకపోతే ఒక 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నిందల పాలవుతాం.
నిందల పాలవుతాం, గుసగుసలాడుకుంటారు, మాట్లాడుకుంటారు. నేను యథార్థవంతుడునైతే నిర్దోషత్వాన్ని మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశింపచేస్తాడు. యథార్థవంతుడుగా నటిస్తే పతనమైపోతావు. అంతమొత్తం ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు అయ్యా నాకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు కూడా నావాడు కాదు, నువ్వు చెప్పింది కరెక్టే, ఒప్పుకుందా? యథార్థంగానే ఒప్పుకున్నావన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి. అయ్యా నాకు బుద్ధిహీనత ఉంది, నేను మంచిదాన్ని కాదు, మంచివాడిని కాదు అని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుదాం, యథార్థంగా ఉందాం. నీ యథార్థవంతులకి భలే విలువ ఉంటుందండి. స్తోత్రం చెప్పాలి. మీ ఆయన చొక్కా ఇడిచి అక్కడ తగిలిచ్చాడా? 100 రూపాయలు కొట్టేశావు కదా? దేనుకో మా ఆయన జాబులో నేను తీసుకోవడం అది దొంగతనం అన్నయ్య, నేను అన్నాను దొంగతనం అని. నీకు ఆ స్వతంత్రత లేదా? ఉంది. కానీ మీ ఆయన వచ్చిన తర్వాత, నిద్రలేసిన తర్వాత, ఏమయ్యో నీ చొక్కాలో నేను ఒక 200 అవసరమైతే తీసుకున్నాను, పలాన్ దానికి వాడాను చెప్పు. ఏమో ఎక్కడ పెట్టుకున్నావో ఎవరికి ఇచ్చావో గుర్తు చేసుకో. ఎలా నువ్వు ఎలా బాగుపడతావు? సరే ఎలా బాగుపడతావు నువ్వు? నాకు అర్థం కాదు. ఇక్కడ చర్చిలో కూడా అయ్యయ్యో మాటలో యథార్థత లేదు. కొంతమందిని చూస్తే వెంటనే అర్థమైపోయి దుఃఖం వస్తుంది, అయ్యో వీళ్ళు ఇంకా మారలా. చిన్నపిల్లలు స్తోత్రం చెప్పండి, రెండు చేతులే చెప్పగలరా? భక్తి చేయకుండానే భక్తిలాగా, దశంభాగం తీయకుండానే దశంభాగం తీసినట్టు బిల్డప్పు, ఇవన్నీ ఎవరిని మెప్పిస్తాం? ఇప్పుడు నీకు 10,000 జీతం వచ్చిందనుకో, 10,000లో 1 రూపాయలు తీసా కవర్లో పెట్టిస్తే అది యథార్థం అవుతాయి. ఓకే, అందులో 100 రూపాయలు పెట్టి అందరిలో పాస్టర్ గారండి అని ఇచ్చావనుకో, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో దశంభాగం నమ్మకంగా ఎత్తున్నాడు అనుకుంటాడు. ఏంటి ఎవరిని మెప్పించడానికి? అసలు నీకు బుర్ర పనిచేస్తుందా? అసలు ఎవడేమన్నాడు? నేనేమన్నానా? చెప్పలేటండి. వాక్యం కదా ఇవ్వమంటుంది, స్తోత్రం చెప్పాలి. దేవుడు కదా ఇవ్వమంటున్నాడు. నువ్వు ఎవడో నీ మీద అసమాయి చేసినట్లు ఎందుక నటన? అర్థమవుతుందా? అసలు నటించద్దు, యథార్థంగా బ్రతికితే దేవుడు మేలు చేస్తాడు. ఒకవేళ డబ్బులు లేవు నీ దగ్గర ఇవ్వడానికి, నేనేమైనా అనుకుంటానంటే అర్థమవుతుంది అన్నయ్య ఈ నెలలో డబ్బులు ఇవ్వన్నా. నేను అసలు ఎవరిని అడగను, ఎవరు చేస్తున్నారో, ఈ పెద్దోళ్ళు ఎవరు, ఉద్యోగస్తులు ఎంత తెస్తారు, లేనివాడు ఎంత తెస్తాడు, ఇవన్నీ నాకు గుర్తుండవు. నా అవసరత ఏంటో నేను దేవునితో అడుగుతాను, ఆయన తీరిస్తే పని చేస్తాను, అవసరం తీరకపోతే కొంచెం లేటుగా చేస్తాను, అంతేనా? ఇంకా ఉందా? హల్లెలూయా. మీకు అర్థం? నేను ఏ విషయంలో కూడా దిగసారిపోయిన స్థితి అస్సలు వద్దు మనకి. అమ్మ దిగసారిపోయిన స్థితి అసలు వద్దు, ఉన్నదాంటూ నమ్మకంగా ఉన్నాం, స్తోత్రం చెప్పాలి. అసలు నటించాల్సిన అవసరమే లేదు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చెయ్యక మానదు. యథార్థత అంటే మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎవరైనా ఒకళ్ళు అరా వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు చెప్పుకుంటే, నేను అసలు యథార్థంగా కుండబద్దలు కొట్టినట్టు కొడతాను అది యథార్థత అని ఎవరన్నారు? చిచ్చి బుద్ధిహీనత అది. నీ సహోదరి కష్టాల్లో ఉండి ఏదో నీకు ఆమె రహస్య బాధ చెప్పిందనుకో, అది కొంపలమ్మడి తిరిగి చెప్పడం యథార్థత అని ఎవరన్నారు? అర్థమవుతుందా? వాళ్ళ సంగత దాయాలు కదా, ఆ కడుపులో పెట్టుకోవాలి కదా. నీ బిడ్డ ఏదైనా తప్పు చేస్తే, నీతో ఏదైనా తప్పు చెప్తే, మా అమ్మాయి చేసింది అమ్మాయి అని ఊరందరికి చెబుతావా? దాన్ని మాత్రం కడుపులో కాదు పాతాళంలో దాస్తావు, పరులు మాత్రం పబ్లిక్లో పెడతావు, ఆకాశములు చూపిస్తావు. ఇది యథార్థవంతులకి అలా లక్షణాలు కానే కాదు. అమ్మ అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. రెండు చేతులే చెప్పు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే యథార్థవంతుల లక్షణాలు బోల్డ్ అని ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను, కృతజ్ఞత కలిగి ఉండండి. రెండు, యథార్థత కలిగి ఉండండి.
నిత్యజీవానికి వెళ్ళేవాడు లక్షణాలు అవన్నీ. ఒక మాట చెప్తారా, ప్రకటన గ్రంథంలో 2:10 అంతము వరకు చూడు. ప్రకటన గ్రంథం 2:10 ఇదిగో కష్టాలు వస్తాయి, చెరలో వెళ్తావు. పది దినాలు కాదు, ఎన్ని దినాలని నీకు శ్రమ కలుగును. అబ్బా, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేస్తాను. కొట్టు చప్పట్లో ఒకసారి. మరణము వరకు నమ్మకంగా ఉండు. నమ్మకం అంటే నమ్మి విశ్వాసం వేరు, నమ్మకంగా ఉండడం వేరు. ఒక భార్య భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో నమ్మకంగా ఉండాలి, భర్త భార్య విషయంలో నమ్మకంగా ఉండాలి, మోసం చేయకూడదు. అర్థమవుతుందా? ఒక దైవజనుడు, ఒక సేవకుడు దేవునికి నమ్మకంగా పరిచర్య చేయాలి. ఆయన ఇచ్చే డబ్బు విషయంలో, ఆయన అప్పగించిన ఆత్మల విషయంలో, నాకు అప్పగించిన భారం బాధ్యత విషయంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఇస్తానని దేవుడు మాటిచ్చాడు. నువ్వు నమ్మకత్వం కలిగి ఉంటే నిత్య జీవానికి వెళ్తావు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతకుముందు చెప్పినట్టున్నాను, మరొకసారి గుర్తు చేస్తాను, వినండి. ఒక అందమైన స్త్రీ, నీతిమంతురాలు, పతివర్త, పేదరాలు, చాలా పేదరాలు, ఆమెకి ప్రేమించే భర్త ఉన్నాడు, చాలా ప్రేమిస్తాడు. ఆస్తి విషయంలో పేదవాడే కానీ ప్రేమ విషయంలో పేదవాడు కాదు ఆ భర్త. గమనించాలి, సంస్కారము లేని భర్త కాదు, ఆస్తిపాస్తులు లేవు, సంస్కారం కలిగిన భర్త, మంచివాడు, పేదోడు, కష్టపడి కూలి పని చేసుకుని బ్రతుకుతాడు. ఒకరోజున రాజు దర్శించడానికి వచ్చాడు ఆయన రథంలో. వచ్చినప్పుడు ఈ అందమైన స్త్రీ కనిపించింది, ఈయన కన్నులని ఆకర్షించింది ఆ అమ్మాయి. అప్పుడు ఆ రాజు ఆగి ఆ అమ్మాయిని పిలిచి, రాజు తలుసుకుంటే ఇంకా లోబడక తప్పదు, చంపేస్తారు లేదంటే నరికి పడేస్తారు, నువ్వు నాకు కావాలని కోరుకున్నాడు. ఇప్పుడు నేను కాదు అంటే ఆయన ఆజ్ఞాపిస్తే అక్కడే చిరశ్చేదం చేస్తారు. ఇప్పుడు అతను కోరుకున్నాడు, భర్త కూడా తలంచుకున్నాడు, మరి అంతే కదా, భర్త కూడా ఏం చేయలేడు, రాజు కదా, ఎదురు చెప్పలేరు, ఎదురు తిరగలేరు. సార్, ఖచ్చితంగా నీ కోరికను తీరుస్తాను, కాకపోతే నా కోరిక కూడా తీర్చాలి మీరు అనిందట. నీ కోరిక ఏంటది అని అడిగాడు. మా ఇంటికి భోజనానికి ఒక్కరోజు రావాలి, మీరు మా ఇంట్లో భోజనం చేసిన తర్వాత నేను నీ కోరికను తీరుస్తాను అనింది. అప్పుడు సరే రాజుగారు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఆయన మంది మార్బలంతో భోజనానికి వచ్చాడు. వచ్చేసరికే, వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికే ఆల్రెడీ తన భర్త ఒక ఇస్త్రలో అన్నం తింటున్నాడు. లాస్ట్ పెరుగు అన్నంకి వచ్చింది, ఆయన పెరుగేసింది, పెరుగు తింటున్నాడు, పెరుగు అన్నం తింటున్నాడు. ఈ లోపల రాజుగారు లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ అయ్యా నమస్కారం అయ్యా అని ఆయనకు కూడా పేటేసి, కూర్చోండి కూర్చోబెట్టింది. వాళ్ళందరినీ అలా కూర్చోబెట్టేసి వాళ్ళ ఆయన తిన్న తర్వాత అంతా అయిపోయింది కదా, అందులో ఒకటే అర తొక్కలు ఉంటాయి కదా, ఇదే ఇస్తర్ని రాజుగారి ముందు జరిపేసి అదే ఇస్తర్లో అన్నం పప్పు మిగతా కూరలు వడ్డిచ్చేసింది. రాజుగారికి ఇంకా ఎక్కాల్సిన దగ్గరే ఎక్కింది. పట్టపలే, నీకు లెక్కలేదంటే నేనంటే పనికి మాలిందానా, నీ భర్త చిన్న కంచంలో ఆ ఎంగిలిస్తరలో నాకు పెడతావా, ఏమనుకున్నావు, నీ తల నరికిస్తాను అన్నాడు. క్షమించండి రాజా,
ఈ ఇస్త్రీ నీకు నచ్చలేదు, ఈ శరీరం ఎలా నచ్చింది నీకు, నా భర్త తిన్నదే కదా. ఏంటి నమ్మకత్వం, ఏంటి నమ్మకత్వం? ఒక్కసారి కానీ రాజుకు లోబడితే అంతఃపురంలోకి తీసుకెళ్తాడు, కుక్క కన పోరా పేదోడా అని అనొచ్చు కదా. ఆమె అందాన్ని క్యాష్ చేసుకోవచ్చు, ఆమె అందం అంతఃపురంలోనికి వెళ్ళే స్థితికి వెళ్ళొచ్చు. ఏంటి నమ్మకత్వం? వెంటనే రాజు తలదించుకొని సిగ్గుపడిపోయి అక్కడ నుండి వెళ్ళిపోయాడట. నమ్మకత్వం దేవుడికి ఒక దైవజనుడు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, నీకు అప్పగించిన పనిలో కావచ్చు. నీకు ఒక పని అప్పగిస్తే, ఇప్పుడు యోసేపుని దేవుడు ఎందుకు అంత హెచ్చించాడు అనుకున్నారు? పలే నమ్మకస్తులు, చిన్నప్పుడు గొర్రెల దగ్గరికి వెళ్తే అక్కడ నమ్మకంగా ఉంటాడు, పోతిపరి ఇంట్లో ఉంటే చాకిరి గొడ్డు చాకిరి చేస్తాడు అక్కడ నమ్మకంగా ఉంటాడు, అందుకని ఆ ఇంటి గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు. అతడు జైల్లో ఉంటే నమ్మకంగా ఉంటాడు, జైల్లో కూడా నమ్మకస్తుడే, దేశానికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అందుకని అంచెలంచెలుగా దేవుడు హెచ్చించాడు అతన్ని. మీరు నమ్మకంగా ఉండండి, మెండైన దీవెనలు వస్తాయి, దానితో పాటు ఏమొస్తుంది చెప్పండి? నిత్య జీవం. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను నేను? పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళ లక్షణాలు ఏంటి? ఫస్ట్ ఏంటది? కృతజ్ఞత. రెండు, యథార్థమైన హృదయం. మూడు, నమ్మకమైన హృదయం. నమ్మకస్తులుగా బ్రతకాలి. నాలుగు, ఇదే ప్రకటన గ్రంథంలో 2:1 చదివితే ఒక సంగతి ఉంటుంది అక్కడ. ఏమిటంటే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు చెప్పు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేతి పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవే స్థితిలో నుండి పడిచువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకొచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేత్తును. చీకటి అయిపోయింది నీ బ్రతుకు, అంధకారం అయిపోయింది. నువ్వు చాలా మంచివాడివి, చాలా మంచిదానివి, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో చూడండి. నీ క్రియలు ఎరుగుదును, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనము నాకు తెలుసు, నువ్వు దుష్టులను సహించలేవు అది నాకు తెలుసు, అపోస్తులు కాకే అపోస్తులమని డంభాలు చెప్పుకునే వారిని ఎండగట్టే మనసు నీకుంది, నీ సహనము కలుగు, నిన్ను నా నామము నిమిత్తం ఎన్నో భరించావు, నిందలు భరించావు, కష్టాలు భరించావు, తిట్లు భరించావు, మంచిదానివి, మంచివాడివి, కానీ నీ మీద తప్పొకటి మోపాల్సి వస్తుంది. ఆ మొదటున్న ప్రేమ నీలో పోయింది, మొదటున్న ఆసక్తి నీలో పోయింది. నా మీద నీకు ఆ మొదట ఎంత ప్రేమ కలిగి ఉండేదానివి, ఎంత ప్రేమ కలిగి ఉండేటువంటి వాడివి, ఎంత ప్రేమ కలిగి పరిచర్య చేసేవాడివి, ఎంత ప్రేమ కలిగి మాట్లాడేవాడివి. ఆ మొదట ఉన్నది ఏమైంది? ప్రకటన గ్రంథంలో సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మొదట ప్రేమను నువ్వు వదిలిపెట్టావు, అందుకని నువ్వు మారు మనసు పొందకపోతే అసలు నీ దీపాన్నే తీసేస్తా, నీ దీపాన్నే తీసేస్తా. ఇక్కడ వ్యక్తిగతంగా ఆలోచిస్తే నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆ దీపం పోతే ఇంక మన బ్రతికేముంది, ఇంకేముందా? ఆ దీపం యహోవా పెట్టిన దీపం ఆరిపోతే మనం చచ్చిపోయినట్టే కదా. కాదండి,
ఒకసారి మీరు ఆలోచించండి. క్రీస్తు అనే దీపం అనుకో, ఆ వెలుగు అనుకుందాం. ఆ వెలుగు లేకపోతే అంధకారమే కదా మన బ్రతుకు, మన జీవితంలో ఇంకెక్కడున్నాయి. ఆ మొదటి ప్రేమ ఏమైంది నీలో? ఏం మార్పు వచ్చింది? ఎందుకు అసలు ఎందుకు అలా అయ్యావు? ఏం సాధించావని, ఏమి సాధించావని ఎందుకు అలా అయిపోయావు? ఎంత పెద్ద సీనియర్వా నువ్వు? హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిస్తే ఆయన మొదటి ప్రేమ పోలేదే. అబ్రహాము అన్ని సంవత్సరాలు ప్రభుతో నడిస్తే ఆయన మొదటి ప్రేమ పోలేదే. ఏమండి, నోవాకు 100 సంవత్సరాలు ప్రభుతో ఉండి ఓడగడితే ఆయన మొదటి ప్రేమ పోలేదే. ఎందుకు అలా అయిపోయావు? ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచి. ఏం సాధించావు? ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు? పడిపోయినటువంటి వారిని చూసి నేర్చుకుంటున్నావు, పడిపోయిన వారి మాటలే వింటావు, పడిపోయినటువంటి మాటలే పొద్దుగుకులు ఇని 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 పడిపోతావు. ఈ పడిపోయిన మనిషి ఎప్పుడైనా చూడండి, ఎవరి గురించి మంచి చెప్పదు, ఎవరి గురించి మంచి చెప్పదు. తాగుబోతాడు, తాగుబోతుల గురించి మాట్లాడతాడు. వాళ్ళు తాగలేదా, వీళ్ళు తాగలేదా, అసలు కడుపు జబ్బు కొరకు కొంచెం తాగొచ్చంట, వ్యభిచారం చేసేటువంటి వాడు పొద్దుగుకులు దావీదంటే పాపం చేయలేదా? దావీది కంటే మనం గొప్ప నీతిమంతులమా? అబ్బాయి అర్థమైందా? హల్లెలూయా. చూడండి, పరిచర్య చేయనటువంటి వాడు ఏం చేస్తాడంటే, వీళ్ళు ఇంతే చెబుతుంటారా, పరిచర్య ఎవడు చేశాడు, పరిచర్య ఇక్కడ చర్చిలో ఎవడు వాడు చేశాడా, ఇటు చేశాడా, ఆడు చేశాడా, ఇదే చెత్త కప్పురు చెప్తుంటాడు. చూడండి, మీరు గమనిస్తే ఈ మొదటున్న ఆసక్తిని నువ్వు కోల్పోతే జీవితాన్ని కోల్పోతావు. జాగ్రత్త. హల్లెలూయా చెప్పగలరా? రెండు చేతులే చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పాలి. నాకు కొంతమందిని చూస్తే చాలా 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 ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ కళ్ళ ముందు ఒకప్పుడు ఓ చిన్న నష్టం జరిగితే చర్చిలో వాళ్ళకి నష్టం జరిగినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో నష్టం జరిగినట్టు, అమ్మ బాబోయ్ అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా కనపడట్లేదు. అంటే మొదటున్న బాధ్యత ఏమైంది? అసలు లేదు, అస్సలు లేదు. నేను ఒకటే బ్రదర్, ఒకసారి మీరు వినండి, పరిచారకులు జాగ్రత్తగా వినండి ఈ విషయంలో. అస్సలు దేవుని సంఘానికి నష్టం నువ్వు రాని, నువ్వు నీ చేత కాదు, మీ తాతగారు వచ్చినా కానీ నువ్వు చేయలేదు. ఎందుకంటే ఇదొక బలమైన, ఇది పెద్ద కొండ లాంటిది. స్తోత్రం చెప్పాలి, మీకు అర్థమవుతుంది నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను మీకు. ఓ పెద్ద లోల్రో రోడ్డు దొక్కిద్దే లోల్రో, ఆ లోల్ర ఇలా వస్తుంటుంది కదా, ఇలా వస్తుంటుంది కదా రోడ్డు దొక్కుంటూ, ఏ ఆయన్ని చీమలు బాములు ఉంటే పక్క వెళ్ళిపోవాలా? అలా కాకుండా ఆ మూలను కూర్చొని ఇప్పుడేముంది మనం కానీ ఆగేమనుకో, మనం కానీ చేయలేదనుకో, మన నేను కానీ లేననుకో అన్నాం అనుకో, స్లోగా వచ్చి కసక్కని దొక్కేసి, ఇది పెద్ద లోలర్ లాంటిది. ఏంటిది అది? దీన్ని ఎవడో ఆపలేడు. నీకు అర్థమవుతుందా? నువ్వు చేయవలసింది ఏమిటంటే దీంతో ఏకీభావించి ఎలా వెళ్ళాలి? స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మీరు గమనించండి, సైన్యాన్ని ఎప్పుడు సైన్యాన్ని ఒక బ్రిడ్జి మీదకి ఒకేసారి వెళ్ళనివ్వరట, తెలుసా మీకు? స్తోత్రం చెప్పాలి. బ్రిడ్జి మీదకి సైన్యాన్ని వెళ్ళనివ్వరు. ఎందుకంటే వాళ్ళందరూ ఏం చేస్తారు? ఏకంగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని వేస్తారు కదా, ఆ ఊపుడికి బిర్జీలు కూలిపోతాయట. అందుకని బిర్జీల మీద అలా నడవనివ్వరు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళతో కలిసి వెనకాల నువ్వు కూడా నడవాలి, లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని. అలా కాకుండా ముందుకొచ్చి రండి చూద్దాం, రండి చూద్దాం అన్నారనుకో, వాళ్ళ కాళ్ళ కింద పిసురైపోతాం. ఒక్కడ ఎదురు తిరగకూడదు. అలాగే సంఘం, పరిచారకులు, నీచిమంతులు ప్రార్థనలు, నీచిమంతులు ఉపదేశాలు, నీచిమంతులు కన్నీరు, ఇలా సంఘం ఇలా వెళ్తుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఆ మూలను కూర్చొని యదో మాటలు మాట్లాడితే కాళ్ళ కింద పడి చచ్చిపోతావు ఏదో ఒక రోజున. పరదేశులమో ప్రియులారామన పురమిది కాదిప్పుడు సంఘం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఊరికే చెప్పట్లేదు. ఎందుకంటే సంఘానికి వ్యతిరేకంగా ఎవడ లేవకూడదు.
సంఘముతో కలిసి ఆ సహనం, ఆ ప్రేమ, ఆ బాధ్యత, ఆ కష్టంతో వెళ్ళాలి. స్తోత్రం చెప్పగలరా? రెండు చేత ఏదన్నా బాధ వచ్చిందా, ఏదన్నా కష్టం వచ్చిందా, డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి అన్నా నన్ను పలానోడు బాధ పెట్టాడన్నా, ఈ ప్రేమగాడు మామూలుడు కదన్నా, చూడడానికి అమాయకుడిలాగా ఉన్నాడు కానీ మహా దుర్మార్గుడు అన్నా, ఈడు ఈడు నన్ను తిట్టాడన్నా అని చెప్పు. అరే గుడ్డులు దోడతాను, ఏంటర్వాడిని తిట్టావంట, జాగ్రత్త అని అంటాను. అవును కదా? స్తోత్రం చెప్పాలి. లేదు నేనే తప్పు చేశాను అనుకోండి, నువ్వే నా దగ్గరికి వచ్చేసి అన్నా నువ్వు ఆ రోజు నన్ను ఇట్లా అనేసరికి నాకు బాధ వేసిందన్నా అంటే పిచ్చాడా నేను అనకు ఎవడంటాడా నిన్ను ఏదవా అని నా కొడుకుని మాత్రం తిట్టనరా, ఫ్రీ అయిపోతావు. అలా కాకుండా కడుపులో పెట్టుకొని ఆ మూలలు కూర్చొని ఈ మూలలు కూర్చొని ఏది పెద్ద దేశాన్ని బాగు చూసేవాళ్ళలాగా స్తోత్రం చెప్పగలరా? పేరిచెర కొండను చూసి ఏ దీన్ని ఎలా లేపేయాలరా అన్నాం అనుకో, అది లేచిపోయిద్దిరా? చెప్పరేంట్రా? స్తోత్రం చెప్పాలి. పెద్ద పెద్ద కొండలు రాయి అయ్యక్క లేస్తే. అట్లాగే సంఘం అనేటువంటిది ఒక పెద్ద పర్వతం. అదే ప్రభు అన్నాడు, ఈ రాయి మీద ఎవడైనా పడితే తునా తునకలైపోతాడు, ఇది ఎవడి మీద అయినా పడిందంటే తుచ్చి నియోగంగా మారిపోతాడు. చూసారా ఎంత ప్రమాదం? అందుకని మొదటున్న ఆసక్తి కోల్పోవడానికి కారణం ఏంటి? దాన్ని ఆ మొదటి ప్రేమను గుర్తు చేసుకొని మారు మనసు పొందు, నేను నీ దీపాన్ని వెలిగిస్తా. స్తోత్రం చెప్పాలి. అదే దేవుడు చెప్పాడు, మొదటి ప్రేమను కోల్పోవద్దు. చివరికి ఒక మాట చెప్పేసి సూపర్ మాట, యేసయ్య మనస్సులో ఉన్న మాట, అదేమిటంటే క్షమించే మనసు కావాలి. లూకాసు వార్త 6:35-38 వాక్యాల వరకు చూస్తే, మీ శత్రువుని ప్రేమించండి, మీ శత్రువుని క్షమించండి. ఎంత మంచి మాట అంటాడో, వాళ్ళకి అవసరమైతే వారిని ప్రేమించండి, మేలు చేయండి, అప్పు కూడా ఇవ్వండి అవసరమైతే, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టులు ఎడల ఉపకారి అయి ఉన్నాడు. ఇది దేవుని మనసు, మీరు ప్రేమ కలిగి ఉండండి. నేను చాలాసార్లు, ప్రభువా ఎవరైనా నాకు బాధ కలిగిస్తే నా శత్రువులనే క్షమించమంటే, నా సహోదరులను క్షమించలేకపోతే ఇంతకంటే నీచమైన కఠినమైన మనసు ఇంకొకటి ఉంటుందా? స్తోత్రం చెప్పాలి. నా సహోదరులు, నా ప్రభువు రక్తం చేత కడగబడిన నా బిడ్డల్ని నేను క్షమించుకోలేనంత దుర్మార్గుడినా, క్షమించలేనంత పాపిష్టి వాడినా, అయ్యో ఆ మనసు నాకు దూరం చేయండి, లేదంటే అసలు సహించలేము. ఒకడు చేసే పిచ్చి పనులకి ఏమండి, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సహోదరులు కావచ్చు, మనం పరిపూర్ణులమేం కాదు, ఏదో ఒక తప్పు చేస్తాం, ఏదో ఒక తప్పు చేస్తాం. కానీ క్షమించిన దగ్గర దేవుని ఆత్మ పని చేస్తూ ఉంటుంది. మీకు తెలుసు ఆ విషయం? క్షమించు, ఇంట్లో క్షమించుకోండి, కుటుంబంలో, సంఘంలో ఒకరినొకరు క్షమించుకోండి. అదే పొద్దుగుగులు భూతద్దంలో పెట్టి చూడకండి. గుర్తుపెట్టుకోవడానికి మెసేజ్ ఒక ఫైల్ ఓపెన్ చేసి ఆ ఫైల్లో రాసి పెట్టుకోండి. అర్థమవుతుంది? వాక్యం రాసి పెట్టుకోమంటే ఎలాంటివి రాసుకుంటారా? జీవనగాడు నాకు పలానా కీడు చేశాడు అని రాసుకుంటే ఏం ఉరిగిద్దిరా, దరిద్రం అయ్యంటారా? డైరీలో రాస్తారు. ఈరోజు 28వ తేదీ మ్యాచెస్ అన్న ఏ వాక్యం చెప్పాడని రాసుకుంటారా? బాగుపడతారు. అది కాకుండా ఇంకొకటి కూడా రాసుకోవచ్చు, బాలాజీ నాకు ఎంత ఉపకారం చేశాడు అని కూడా రాసుకుంటారా డైరీలో పక్కన? స్తోత్రం చెప్పగలరా? బాలాజీకి జ్వరం వస్తే ఆ పక్కనే ఒకడు నూనె తీసుకొని వచ్చి నాకు చిలువ గుర్తులేశాడు, పెద్ద సురేష్ అన్న వచ్చి ప్రార్థన మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేసి నాకు చిలువ గుర్తులేసి వెళ్ళాడని రాసుకోరా? చేస్తాడు కదా అబ్బాయి అట్లాగా. అమ్మాయి యవనస్తులైనా పెద్దవారైనా మీకు పగస్తులు ఎవరో, కోపం రావద్దని నేను చెప్పను. కోపం లేనిటువంటి వాడు పిచ్చోడు ఒకడు, కోమలో ఉన్నాడు సచినుడికి, వీళ్ళతో కోపం రాదు కదా, సచినుడు కోపం వచ్చిందంటారా?
బతుకుంటే వస్తుంది కోపం వస్తుంది. కానీ ఎప్పుడు రావాలి కోపం? కోపానికి రీజన్ ఉండాలి. ఓకే, కోపానికి ఏముండాలి? యేసుప్రభు కోపం వచ్చింది. దేవాలయం పాడవుతున్నప్పుడు కోపం వచ్చింది, పగబెట్టుకోలేదు, ద్వేషం పెట్టుకోలేదు. పాడైపోతున్నప్పుడు కోపం రావాలి. కొంతమందికి ఎంత వాడి కళ్ళ ముందు ఎంత పాడైనా కోపం రాదు. వాడికి చిన్న దెబ్బ తగిలితే, చిన్న నష్టం తగిలితే అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు. దేవుని ఆలయం పాడవుతున్నప్పుడు, సేవ పాడవుతున్నప్పుడు కోపడడం తప్పులేదు. ఆ కోపం కూడా ఎప్పటి వరకు ఉండాలంటే ఉదయం వస్తే సూర్యుడు అస్తమించే లోపే పోవాలి, రాత్రికి వస్తే సూర్యుడు ఉదయించే లోపే వెళ్ళిపోవాలి. పగబెట్టుకొని కక్ష సాధింపులు, కక్ష సాధింపులు, కక్ష సాధింపులు, దరిద్రం, శాపం అది. నీ హృదయంలో పగున్నంత కాలం సాతానుడు నిన్ను విడిచిపెట్టడం, వాడికి దాణా పెట్టినట్టే. నీ హృదయంలో పగుంటే వాడికి ఏం పెట్టినట్టు? పందికి నూకపోసినట్టే, పాముకి పాలు పోసినట్టే. ఎప్పుడు? హృదయంలో పగున్నప్పుడు. ఆ పగ ఎప్పుడైతే పోయిద్దో, మేత లేకపోతే పాము అక్కడ ఉంటుందా? అన్నం పెట్టకపోతే కుక్క అక్కడ ఉంటుందా? చెప్పరేంటండి ఒకసారి, వెళ్ళిపోయింది కదా. పగలేని హృదయంలో సాతానుడు దరిద్రం రాలేదురా. ఆ నిష్కలంకమైన హృదయంతో ఉన్నప్పుడు నిత్య జీవానికి వారసులు అవుతావు. దగ్గర హల్లెలూయా. ప్రభువా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేమి చెయ్యాలి? కుమారుడా, నువ్వేం చేయాల్సిన అవసరం? అసలు కృతజ్ఞత ఉందా నాన్న నీకు? మీ అమ్మా నాన్న ప్రేమిస్తున్నావా? నిన్ను పుట్టించిన దేవుడు కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీ కొరకు మరణించిన క్రీస్తుకు కృతజ్ఞత కలిగి ఉన్నావా? చివరి రక్త బొట్టు వరకు చిందించిన దేవుడికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీకు ఉపదేశమిస్తున్న నాయకులకి కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీ సహోదరులు నీకు అన్ని మేలు చేశారే, కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉండు. రెండు, యథార్థత కలిగి ఉండు. మూడు, నమ్మకంగా ఉండు. నాలుగు, మొదట ప్రేమ వదలకుండా బ్రతుకు. ఐదు, క్షమించే మనసు కలిగి ఉండు. ఓకే, మోకరిద్దామా?